వెల్కమ్ టు టీటీ న్యూస్. అట్టతికల గ్రామంలో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన గిరిమిత్ర సర్వీసెస్ అట్టతికల ఇన్ఛార్జ్ జైరామ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రంభచోడవరం నుండి వచ్చిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో గిరిమిత్ర ప్రెసిడెంట్ గణేష్ స్వామి, ఇన్ఛార్జీలు పెద్దిరెడ్ల దుర్గాప్రసాద్, యూత్ ఫర్ సర్వ్ సభ్యులు లోక్మన్, ఫలిశ్రీ, జోనల్ ఇన్ఛార్జ్ ప్రసాద్, గజపతిరావు, సాయి శివ, ల్యాబ్ టెక్నీషియన్ సత్యబాబు, సత్యవతి, షణ్ముఖ్, కట్ట దుర్గాప్రసాద్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన అడ్డదగల మండలంలో గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా అవేర్నెస్ క్యాంప్స్ అలాంగ్ విత్ బ్లడ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. చాలా చోట్ల సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ఇంకా ఇప్పటికీ కూడా సిటీస్ డెవలప్ అయినా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాటి వల్ల యూజెస్ ఏంటి అనే దానికన్నా డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇంకా అపోహలు ఉండిపోతున్నారండి చాలామంది. యాక్చువల్లీ ప్రతి బ్లడ్ డొనేట్ చేసినా డొనేట్ చేయకపోయినా ప్రతి 120 డేస్కి బ్లడ్ సెల్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుందండి. సో మీరు ఇంకా బ్లడ్ అనేది ఆ వేస్టేజ్గా వదిలేసేదానికన్నా మీరు ముందుకొచ్చి ఆ బ్లడ్ అనేది ఇంకా మీరు డొనేట్ చేసినట్టయితే కనుక మీరు హెల్దీగా ఉంటారు, మీతో పాటు ఎవరైతే ఆ బ్లడ్ని అదే డొనేషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా మీరు డొనేట్ చేసిన బ్లడ్ ద్వారా వాళ్ళు ఇంకా కొంతమంది ప్రాణాలను మనం కాపాడగలుగుతాం. చాలామంది దేన్నైనా కొనొచ్చండి, ఐ మీన్ మనీతో కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ వస్తువులు కానీ థింగ్స్ కానీ అన్నీ కొనచ్చు. కానీ ప్రపంచంలో మనీ అయితే వెలకట్లయింది, ఒకటే రక్తం, రెండు ప్రాణం అండి. సో ఈ ప్రాణం రక్తం రెండు కూడా మనం రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాన్ని కాపాడవచ్చు మనం. సో యాక్చువల్లీ ఏంటంటే సిటీస్లో కానీ వీటిలో కానీ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది అసలు బ్లడ్ డొనేషన్ కంటే కానీ లేకపోతే అవేర్నెస్ క్యాంప్స్ కానీ హెల్త్ క్యాంప్స్ అంటే యువత ముందుకొచ్చి వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారండి మనం మోటివేట్ చేసేదానికన్నా. కానీ ఇంకా మన ఏజెన్సీ ఏరియాలో ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు చాలామంది యువతి యువకులు కూడా ముందుకొచ్చి, అమ్మాయిల అబ్బాయిలు కూడా ముందుకొచ్చి వాళ్ళు మేము బ్లడ్ ఇస్తామని చెప్పి డొనేట్ చేయడం జరిగిందండి. సో దీనికి మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నామండి. ఇంకా ఏజెన్సీ ఏరియా అంటే బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళ ప్రాణానికి హానికరం లేకపోతే ఆరోగ్యానికి హానికరం అని చాలామంది అపోహల్లో ఉంటున్నారు. దయచేసి అవన్నీ నమ్మద్దండి, ఎందుకంటే ఒక బ్లడ్ ఇవ్వడం వల్ల ఇచ్చిన వాళ్ళు హెల్దీగా ఉంటారు, తీసుకున్న వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారండి. సో దీన్ని మీ దృష్టిలోకి మేము అందరం తీసుకొద్దామని చెప్పి మా యొక్క ఫౌండేషన్స్ కానీ లేకపోతే యూత్ వాళ్ళని కానీ అందరూ ముందుకొచ్చి ఇంకా అవేర్నెస్ క్యాంప్స్ పెడదాం అనుకున్నాము. సో అవేర్నెస్ క్యాంప్స్తో పాటు ఇక్కడ ఉన్న ఏజెంట్స్లో ప్రతి ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ తలసంజ పిల్లలు కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇంకా డిఫరెంట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి జరగడం జరుగుతుందండి. సిటీలో అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, మన బ్లడ్ బ్యాంక్స్ అవైలబుల్గా ఉంటాయి, లేకపోతే బ్లడ్ వాలంటీర్స్ అవైలబుల్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ ఫౌండేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ మన విలేజ్ అలాంగ్ విత్ ఏజెన్సీలో వచ్చేసరికి ఏంటంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుందండి. లైక్ తలసేమియా కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ అంటే ఓన్లీ హాస్పిటల్లో ఉంటే బ్లడ్ తీసుకోవడం తప్ప డైరెక్ట్గా డోనర్స్ అనేది వెళ్ళడం చాలా రేర్ అండి. అలాగే బ్లడ్ క్యాంప్స్ అనేది ఇంకా రేర్. సో ఇలాంటివి ముందు జరగకూడదని మేము ఉద్దేశిస్తూ మేమంతా ఒక సిబ్బందిగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక్కడ ఏజెన్సీలో ఎటువంటి ఐ మీన్ బ్లడ్ డొనేషన్ కొరత అది బ్లడ్ కొరతలు కానీ లేకపోతే సర్వీసెస్ అంటే అడ్డదగ్గర మండలంలో వాళ్ళ అడ్డదగ్గర గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరికి మేము ప్రతి 20 రోజులుగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అడదేళ్ళలో రక్తదాన శిబిరం నిర్వహించడంలో ముఖ్యంగా గిరిమిత్ర సర్వీస్ సిబ్బంది మొత్తం పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలాల్లోని ఈ యొక్క అడదగల విధంగా ప్రతి మండలాల్లోని క్యాంప్ నిర్వహించాలని ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తే మరొక ముగ్గురికి మనం ప్రాణదాతం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు లోక్మన్ అండి, స్టేట్ హ్యూమన్ రైట్స్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ అండి. మన ఏజెన్సీలో గిరిమిత్ర ఆధ్వర్యంలో సుమారు బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేశామండి. పొద్దున్న నుంచి ఇప్పటివరకు యూటీఓకులు భారీ ఎత్తున వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొంచుకున్నారండి. అట్లాగే మన గిరిజన ప్రాంతంలో రక్తం దానం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఒక అపోహలు ఏంటి, అన్నీ అవేర్నెస్ క్యాంపులు పెడుతూ గత 15-20 రోజుల నుంచి ప్రతి మండలంలో ఎక్కట్లో తిరుగుతూ గిరిపత్ర సర్వీసెస్ వాళ్ళు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి యూపీ యువకులకి అందరికీ ప్రచారం చేస్తారండి. అట్లాగే వేసవి తాపంతో కరోనా తాపంతో మన గవర్నమెంట్ హాస్పిటల్ రంభచోడవరం, కాకినాడ లేకపోతే ఏదైనా రీజనల్ హాస్పిటల్స్లో బ్లడ్ లేకపోవడం వల్ల కొరత వల్ల ఎంత సఫర్ అవుతున్నారో తెలిసి ముందడుగుగా మన గిరిజన ప్రాంతంలో గిరిమిత్ర వాళ్ళు బ్లడ్ క్యాంప్ని సహకరించినందుకు, లేకపోతే మన పోలీస్ సిబ్బంది, మన వీడియో సిబ్బంది వీళ్ళందరూ కూడా మనం సహకరించారండి.
అట్లాగే మొన్న వెళ్ళి మన సబ్ కలెక్టర్ గారు నాయక్ గారిని కూడా కలిస్తే ఆయన పూర్తి సహకారం మన గిరిమిత్రులకి మన ఏజెన్సీలు ఏమైతే జరుగుతున్నాయో అన్నీ కూడా చెప్పి ఉన్నారండి. అట్లాగే రాగున్న కాలంలో వారానికి లేకపోతే 10 రోజులకి ఒక్కొక్క మండలం తరఫున బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తామని గిరిమిత్ర ఆధ్వర్యంలో మేము మీడియా ముఖ్యంగా జరుపుతున్నామండి. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి. రక్తదానానికి వచ్చిన ముందుకొచ్చిన యువతి యువకులందరికీ కూడా నా ఒక శుభాకాంక్షలు అండి. ఒక రక్తదానం చేయడం వల్ల ఒక ముగ్గురికి ప్రాణదానం ఇవ్వచ్చండి. అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదండి. అట్లాగే రక్తదానం అన్నది 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. అట్లాగే ప్లాస్మా అనేది 15 రోజులకి 10 రోజులకి ఇవ్వచ్చు. ప్లేట్లెట్స్ అనేవి కూడా అలాగే ఇవ్వచ్చండి. అలాగే రానున్న కాలంలో యువతి యువకులు అందరూ కూడా వాళ్ళు ముందుకు అడుగు వచ్చి మన ఏజెన్సీలో ఉన్న రక్తపాతాన్ని తీరుస్తారని కోరుకుంటున్నాను.